లక్షల్లో ఫీజులు కట్టించుకొని పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటికేదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత చెప్పండి, ప్రజలు ఇక్కడ సిచ్యువేషన్ లా ఉంది, మల్లారెడ్డి డౌన్ టౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇంతకు ముందు కూడా పురుగులు అన్నం పెడుతున్నారంటూ స్టూడెంట్స్ బయటకు వచ్చారు. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే గతంలోనూ మల్లారెడ్డి యూనివర్సిటీ కాలేజెస్ లో తరచుగా ఇలాంటి అన్నం తింటున్నటువంటి సమయంలో పురుగులు రావడంతో పదే పదే కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అటు కాలేజ్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడికి కాలేజ్ ముందుకు వచ్చి ధర్నా చేశారు. ఎందుకంటే గత కొన్ని నెలల క్రితం జరిగినప్పటికీ కూడా ఎందుకు అధికారులు కూడా చూసి ధర్నాగా వ్యవహరిస్తున్నారు. కేవలం మల్లారెడ్డి గతంలో మంత్రిగా ఉండడం, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండడం కారణంగానే మంత్రిగా వ్యవహరించినప్పుడు తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగా ఏ అధికారి కూడా కనీసం కాలేజ్ దగ్గరికి వెళ్ళి అన్ని సార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అయినా సరే కాలేజ్ కి సంబంధించినటువంటి పూర్తి రిజర్వ్ చేయాలి, అదేవిధంగా మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలి కాలేజ్ పట్ల అని చెప్పేసి విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది తల్లిదండ్రులు కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ అనగానే నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజన వసతి ఉంటాయని చెప్పేసి విద్యార్థులు తల్లిదండ్రులు అక్కడ జాయిన్ చేసినప్పటికీ కూడా గతం నుంచి రిపీటెడ్ అంటే అన్నంలో పురుగులు వస్తున్నాయని పదే పదే చెప్పినప్పటికీ కూడా అది కాలేజ్ యాజమాన్యం వీడియోతో కానీ లేకపోతే విద్యార్థి సంఘాలతో కానీ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి అనేసి తప్పి వచ్చి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడం కానీ లేకపోతే అలాంటి రిపీట్ కాకుండా మళ్ళీ ఏదైనా దానికి తగ్గ చర్యలు తీసుకోవడం కానీ చేయడం లేదు. కేవలం నిర్లక్ష్యం భావిస్తూ పిల్లల ప్రాణాలతో చోరాట మారుతున్నటువంటి పరిస్థితి అక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజాత.